కులశేఖర్ అల్వార్ గురించి తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే కులశేఖర్ అల్వార్కి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండేది. తను కూడా సీతామాతకి ఇలా జరిగింది ఎందుకు, అలా జరిగిందని తను చాలా భావంలో వచ్చేవాడు అన్నమాట. మన దక్షిణ భారత్లో ఉన్న ఈ 12 అల్వార్లో కులశేఖర్ అల్వార్ ఒకడు. తను చాలా గొప్ప శ్రీరామ భక్తుడు అన్నమాట. సి అల్వార్ అనే ఒక పేర్లోనే భక్తి అనేది ఉంది. అల్వార్ అంటే తమిళ భాషలో ఎవరైతే భక్తిలో మునిగి ఉన్నారు వాళ్ళకి అల్వార్ అంటారు. సో ఈ కులశేఖర్ అల్వార్, ఈ 12 అల్వార్లు కూడా భగవంతుడి తాలూకా అయోధ్యలు. ఎవరో శంఖ, చక్ర, గద, వాళ్ళందరూ అల్వార్ రూపంలో వచ్చారు అన్నమాట. సో అలా ఈ కులశేఖర్ అల్వారు భగవంతుడి తాలూకా కౌస్తుభమణి, భగవంతుడి తాలూకా కౌస్తుభమణి అన్నమాట. సో ఈ కులశేఖర్ అల్వార్కి కూడా శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. సో తను ఒక దీనాచార్య ఎలా ఉండేది అంటే, స్నానం చేసుకుని దైనిక పూజలు అన్నీ కంప్లీట్ చేసేసి కోర్ట్ డ్యూటీస్ అయిపోయిన వెంటనే అలా కూర్చోవడం. ఎవరొకరు బ్రాహ్మణులు వస్తారు, వైష్ణవాలు వస్తారు, రామాయణం చదువుతారు, తను వింటాడు చాలా ఆనందంగానే. కాకపోతే తన భక్తిలో ఎంతలాగా మునిగిపోయి ఉంటాడంటే, అది చదువుతూ ఉంటే తన ధ్యానం ఇంకెక్కడికి వెళ్ళదు, తన ఆ లీల లోపలే ప్రవేశం చేస్తాడు. మనం భగవంతుడు లీల వింటూ ఉంటే అక్కడ ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమొచ్చారు, మన మైండ్ ఎప్పుడూ అలా ఫోకస్ అయిపోతుంది. యాక్చువల్గా భాగవతము, రామాయణం వినినప్పుడు కంప్లీట్ ఫోకస్ మనం పెట్టుకోవాలి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు నిలబడారు, అది అందం ఉండకూడదు. తిని మాత్రం లీలా లోపలే వెళ్ళిపోతాడనమాట. తనే ఏదో లీలాలో ఉన్నాడని అనుకుంటాడు. సో ఒకసారి తను ఆ లీలా వింటూ ఉంటే వాళ్ళు ఈ లీలాలో వచ్చేసారు. మనం ఇప్పుడు మాట్లాడిన లీల కరదూషణ, దండకారణ్యంలో 14,000 రాక్షసాలతో శ్రీరాముడు ఒక్కడే యుద్ధం చేసేసుకుంటున్నారు. అండ్ లక్ష్మణ్ సీతామాతని ఆ గుహలో రక్షిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కులశేఖర్ అల్వార్ ఎప్పుడైతే ఇది వింటున్నాడో, తను చాలా భావంలో వచ్చేసి తన సీట్ మీద నుంచి లేచిపోతాడు. లేచి కులశేఖర్ రాజా అరవడం మొదలు పెడతారు. ఓ సైనికులారా, అందరూ రండి, శ్రీరాముడు ఒక్కడే ఉన్నారు అక్కడ, తను ఒక్కడే ఎలా యుద్ధం చేయగలుగుతాడు, లక్ష్మణ్ అయితే సీతామాతని రక్షిస్తున్నాడు, సో మనందరూ వెళ్ళాలి కదా సాయం చేయడానికి, మన దగ్గర ఎన్ని ఆయుధ్యాలు ఉన్నాయి, శ్రీరాముడికి ఈ సమయాన్ని మనం సహకారం ఇవ్వకపోతే లాభం ఏంటి, అందరు రండి మొత్తం మీద, అందరు గుర్రాలతో తయారైపోండి. అండ్ మొత్తం మీద రాజుకి ఎవరు వద్దని లేరు కదా, అందరు తయారైపోయారు మళ్ళీ అని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ మినిస్టర్స్కి, ఎవరైతే మంత్రులు, వాళ్ళకి అర్థమవట్లేదు ఇంకేం చేయాలి, తను అలా వెళ్ళిపోతూ ఉంటే మంత్రులను కూడా తిడుతున్నారు, రండి రండి తొందరగా, మళ్ళీ అక్కడ అతను ఒక్కడే ఉన్నాడు, అతను కూడా ఒక్కడే ఉన్నాడు, తను నేను సాయం చేయాలి కదా అని. ఇప్పుడు మంత్రులకి ఏం అర్థమవకుండా వాళ్ళు ఒక యుక్తి చేసుకున్నారు. సరే అయితే కొంతమందిని అన్నారు, మీరు ముందే వెళ్ళిపోండి, ముందే వెళ్ళిపోయి అటు నుంచి ఇలా రండి, ఇలా వచ్చి చెప్పండి ఆ యుద్ధం అయిపోయింది, శ్రీరాముడు గెలిచారు, అంత సేమంగా ఉందంటే అతను అప్పుడు వెళ్ళిపోతాడు. సో మళ్ళీ అలానే చేశారు. కొంతమంది అటు నుంచి వచ్చారు, వచ్చి ఓ మహారాజా మీకు జయము జయము, మంచి వార్త తీసుకొని వచ్చాము, శ్రీరాముడు గెలిచారు అంటే, అవునా, అయితే వెంటనే తన ఒక దండ ఇచ్చేసి చాలా సంతోషం, రండి అయితే మనందరం వెళ్ళిపోదామని. సో అప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా రామాయణం మాత్రం చదవాలి కానీ రామాయణంలో ఉన్న కొన్ని ప్రసంగాలు మాత్రం చదవకూడదు. సో అప్పుడు వాళ్ళు రామాయణంలో మంచి మంచిదే చదువుతాడు. ఒకరోజు ఇలా అయింది, ఒకరోజు అలా అయింది, ఆనందంగానే ఉంది, రోజు అలా వెళ్ళిపోతుంది టైము. ఒకరోజు కులశేఖర్ తాలూకా గురుజీకి ఒంట్లో బాగాలేదంటే తన అబ్బాయిని పంపించారు. ఎందుకంటే రోజు వినకుండా తను ఉండలేరు. తన అబ్బాయికి విషయం ఏం తెలియదు, తను మొత్తం పూర్తిగా రామాయణం చదువుతున్నాడు, అన్ని ప్యాసేజ్లు చదువుతున్నాడు. సో మొత్తం మీద అక్కడ వచ్చేసాడు, ఎక్కడైతే సీత తల్లిని రావణాసురు అపహరించేశాడు అని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతను మళ్ళీ వదిలిపెట్టేశారు కులశేఖర్ అల్వార్. అలా ఎలా తీసుకొని వెళ్ళిపోతాడు, అసలు ఏంటి అనుకుంటున్నారు, మేమందరం ఇంకా ఉన్నాం, మేము వెళ్తామని, మళ్ళీ సైనికురాల రంది మనందరం వెళ్ళిపోదాము అని, మళ్ళీ వాళ్ళు ఇంకా దాడి చేద్దామని వాళ్ళు. సో ఆ సైనికులు వస్తున్నారు కానీ ఆ లోపల ఈ కులశేఖర్ అల్వారు తను ఒక భావంలో ఏం చేశారంటే, సముద్రం దాటి వెళ్ళాలి కదా, రావణాసురు ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు, లంక తీసుకుని వెళ్ళిపోయాడు. సో తను ఏం చేశాడు, అలా వెళ్తూ సముద్రంలో దూకేశాడు కులశేఖర్ అల్వారు. సముద్రంలో దూకేశాడు కానీ తను భావంలో ఉన్నాడు, తనకేం అర్థం అవ్వట్లేదు. సో అలా స్విమ్మింగ్ కూడా కాదు, అసలు మునిగిపోతున్నాడు లోపలికి అని, ఇలా చేస్తూ మళ్ళీ నేను వెళ్ళాలి, నేను ఇప్పుడే లంకకి వెళ్ళిపోతాను అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ మినిస్టర్స్, మంత్రులు అందరూ ఇంకా నిలబడిపోయారు, వాళ్ళకి అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు.
ఎందుకంటే తన భావంలో ఉన్నాడు, తను వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇంకా అందరూ భగవంతుడిగా ప్రార్థిస్తున్నారు, ఇంకా మనం ఏం చేయలేము అని. సో అప్పుడు శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవుతారు సీతాదేవితో సహా. సో ప్రత్యక్షమై కులశేఖర్ అలవారికి చేతి పట్టుకొని ఆ సముద్రం నుంచి తీసి చెప్తాడు, నేను యుద్ధాన్ని గెలిచాను, నువ్వేం టెన్షన్ అవ్వద్దు, రండి మన ఇంటికి వెళ్ళిపోదాము అని. సో అప్పుడు కులశేఖర్ అలవారు అంటారు, ఆహా అయితే మీరు వచ్చారు, ఓహో ఓకే అయిపోయింది యుద్ధం అంతా బాగానే, అంత బాగా జరిగింది, రామని వెళ్ళిపోదామని. సో అలా మళ్ళీ కులశేఖర్ అలవారిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో అలా చాలా మంచి భక్తుడు అనమాట. సో ఈ కులశేఖర్ అలవార్ ఎల్లప్పుడూ బ్రాహ్మణాలతో చర్చించడము, శాస్త్రాలు వినడము, కథలు వినడము, అండ్ ఒక్కొక్కసారి మినిస్టర్స్తో మంత్రులతో చెప్తున్నాడు అనమాట, నేను శ్రీరంగంకి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది, రంగనాథ్ని చూడలేదు, ఎల్లప్పుడు తనకి తీర్థయాత్ర వెళ్ళాలి, తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి. సో మొత్తం మీద వాళ్ళ మంత్రులు అనుకుంటారు, ఎల్లప్పుడు ఏదో ఒక యాత్రలోనే ఉంటారు, మళ్ళీ రాజ్యాన్ని ఎవరు చూస్తారు, ఇక్కడ నుంచి వస్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ యాత్రకి వెళ్ళిపోతారు, ఆ యాత్రకి వెళ్ళిపోతారు. కానీ శ్రీరంగం అంటే అతనికి చాలా ప్రియం అనమాట, శ్రీరంగం వెళ్తాను శ్రీరంగం. సో ఆ మంత్రులు అనుకుంటారు, బహుశా శ్రీరంగం వెళ్ళి వెనక రాలేదనుకోండి, అప్పుడు మనకి రాజు ఎవరు లేరు కదా, ఏం చేద్దాం. సో వాళ్ళందరూ రాజాకంటారు, మీరు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏదో ప్రవచనాలు వెళ్ళాలి, భక్తుల తాలూకా సాంగత్యం తీసుకోవాలి అంతే కదా, మేము అక్కడ ఉన్న భక్తులందరినీ ఇక్కడ తీసుకొచ్చేస్తాం మీకు ఎందుకు అని. తను అనుకుంటారు, అవును కరెక్టే కదా, తీర్థస్థానం అంటే భక్తులకు దర్శనం చేయాలి, వాళ్ళొక పాదధూళి శిరస్సు మీద ధరించాలి, అలాంటి భక్తుని నువ్వు ఇక్కడ తెచ్చుకుంటే నేను అక్కడ ఇక్కడే ఉండిపోతాను. సో మొత్తం మీద వాళ్ళు ఒక పరివేశం ఎలా తయారైందంటే, ఎవరి ఇష్టమో వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, రాజు తాలూకా గదిలోనే మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మొత్తం అంతా చాలా మెస్గా అయిపోయింది భవనం, ఏ సెక్యూరిటీ లేదు, ఏ గార్డ్స్ లేదు, ఎవరు చూసినా తిలకేసిన వాళ్ళంటే లోపలికి పంపించడమే, వాళ్ళకి ఏది ఇష్టం మాట్లాడతారు, అండ్ తర్వాత ప్రతి ఒక్కరు వస్తారు, ఏదో మాటలు అంటారు, కులశేఖర్ తన దగ్గర ఉన్న ధనము వాళ్ళకి దానము ఇచ్చేస్తాడు. సో రాజ్యంలో ఉన్న డబ్బులు కూడా మెల్లమెల్లగా అయిపోతున్నాయన్నమాట. ఆయన ఏదైనా చెప్తే కులశేఖరు శాస్త్రం నుంచి చెప్తాడనమాట వాళ్ళ మినిస్టర్స్కి, నీకు తెలుసా శాస్త్రంలో రాసి ఉంది కదా, ఒక వైష్ణవుడికి మనం ఒకే ఒకసారి సేవని అందిస్తే భగవంతుడికి 60,000 సంవత్సరం సేవని అందించినట్లు ఉంటుంది, చూడు ఈ పురాణంలో రాసి ఉంది కదా, ఒక వైష్ణవుడు వచ్చాడు, నాకు ఈ అవకాశం దొరికింది, నేను సేవని అందించాలి. సో మొత్తం మీద వీళ్ళు అనుకున్నారు, ఈ కులశేఖర్ మహారాజ్ని వైష్ణవాలతో విడితీయాలంటే ఒకే ఒక సొల్యూషన్, ఈ వైష్ణవాళ్ళకి ఏదైనా చెడు పేరు వస్తే వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని నేను నిరూపించేస్తే ఈ గొడవ పోయింది. సో వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తారంటే, కులశేఖర్ మహారాజ్కి ఒక విగ్రహం ఉండేది, శ్రీరాముడు విగ్రహం. సో తన పూజారిలు ఆ విగ్రహాన్ని చూసుకోవడము, పూజా చేసుకోవడం అనేది చేసేవారు. సో కావాలని మినిస్టర్స్ ఏం చేశారు, విలువైన ముత్యాల హారము శ్రీరాముడు ఒక మెడ నుంచి తీసేసి దాచేస్తారు, దాచేసి చెప్తారు ఎక్కడ పోయింది, ఈ పూజారిలే తీసుకుని ఉంటారు. సో కులశేఖర్ అంటారు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు. సో మినిస్టర్స్ అంటారు, మరి ఎవరు తీసుకున్నారు, వాళ్ళే కదా పూజ చేస్తున్నారు, మేమెవరు వెళ్ళట్లేదు, ఎవరు ఆ గదిలో వెళ్ళట్లేదు కదా, పూజారులే కదా చేస్తున్నారు, ఈ బ్రాహ్మణాలు ఈ వైష్ణవాలు వాళ్ళే కదా లోపలికి వస్తున్నారు, వాళ్ళప్పుడు హరేరామ హరే కృష్ణ చెప్పి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే తీసుకున్నారు. సో కులశేఖర్ వాళ్ళ మంత్రులతో అంటారనమాట, ఎవరైతే భగవంతుడిని అంతగా ప్రేమిస్తారో వాళ్ళకి భగవంతుడు దొరికినప్పుడు హారం పట్ల ఆసక్తి ఎందుకు చూపిస్తారు, నేను నమ్మను అని అంటాడనమాట. సో మొత్తం మీద కులశేఖర్ అలవారు అంటారు, సరే అయితే ఒక కుండ తీసుకురండి, ఆ కుండలో విషమైన ఒక పాముని తీసుకురండి. సో ఇప్పుడు ఈ మంత్రులు చాలా హ్యాపీ అయిపోతాడు, ఇప్పుడు అవుతుంది ఆ బ్రాహ్మణాలకి ఏదో పనిష్మెంట్ ఇస్తాడు ఇంకేంటి అని. సో ఆ కుండలో పెద్ద కోబ్రా పాముని తీసుకొచ్చేస్తారు. సో ఆ పాముని తీసుకొచ్చి మహారాజ్ దగ్గర పెడతారు మూతేసి. సో అప్పుడు కులశేఖర్ అంటాడనమాట, సో నేను ఇప్పుడు నా చేత దీని లోపల వేస్తాను, ఒకవేళ ఈ బ్రాహ్మణాలు తప్పు చేశారు, వాళ్ళే దొంగతనం చేశారంటే నాకు ఈ పాము ఖర్చేస్తుంది, ఒకవేళ వాళ్ళు పవిత్రంగా ఉన్నారు అంటే ఈ పాము నాకు ఖర్చదు అని తను చేతి లోపలికి వేస్తాడనమాట. సో డెఫినెట్గా ఆ పాము ఖర్చదు, ఎందుకంటే తను ఒక భక్తిలో శక్తి ఉంది అనమాట. సో మొత్తం మీద మినిస్టర్స్ అందరూ తన కాళ్ళ మీద పడిపోయి, మేమే ఈ తప్పు చేశాము, ఇదంతా యుక్తి మేమే చేశాము, మమ్మల్ని క్షమించండి. అప్పుడు కులశేఖర్ అలవారు అంటారు, లేదు లేదు మీ తప్పు ఏం కాదు, మీ తప్పు ఏం కాదు, నాదే టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోవాలి, సరిపోయింది ఈ రాజ్యము ఇదంతా నాకు సరిపోయింది, ఇప్పుడు నేను భగవంతుడిని సేవని అందించాలి, నాకు మీరు విముక్తులు చేయండి. సో అప్పుడు తన ఒక దృఢవర్త అని తన ఒక పుత్రుడిని రాజుగా అక్కడ నియుక్తం చేసి తనకి రాజ్య భారం అంతా ఇచ్చేసి తను శ్రీరంగంకి వెళ్ళిపోతాడు. సో తన మిగిలిన జీవితం అంతా తన శ్రీరంగంలో రంగనాథ్ సేవ చేస్తూ గడుపుతాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 64 తను పరంపతిస్తారనమాట.
సో మనం రామాయణం గురించి మాట్లాడినప్పుడు కులశేఖర్ గురించి మాట్లాడకపోతే అది పూర్తి అవ్వదు. అంత ప్రేమము తనకి, రాముడు అంటే అంత ఎక్కువ ప్రేమ అనేది ఉండేది అన్నమాట.